వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. స్కందోపనిషత్తునకు ఉపనిషత్తు ఉంది, సుబ్రహ్మణ్యుడికి ఒక ఉపనిషత్తు ఉందండి స్కందోపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, అది చెప్తే సుబ్రహ్మణ్యుడికి ఇష్టం, ఆయన హృదయం అది. అదేమిటంటే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తి రాయషి. ఈ మంత్రం ఎక్కడిది అంటే చాలామందికి తెలియదు, కానీ ఇది యజుర్వేదాంతర్గతమైనటువంటి స్కంద ఉపనిషత్తులు ఉంది. అంటే సుబ్రహ్మణ్య తత్వం ఎలాంటిదంటే, శివకేశవ భేదములు రెండు తీసేసేది. అభేద దర్శన జ్ఞానం అనే మాట అందులో చెప్తారండి. అభేద దర్శన జ్ఞానం అనే మాట ఉంది ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట. ఎంతవరకు భేద దృష్టి ఉందో అంతవరకు పుడుతూనే ఉంటాడంట. అందుకే అభేద దర్శన జ్ఞానం. స్నానం మనోమల త్యాగ అన్నాడు ఇక్కడ. అది మనోమాలిన్యం పోగొట్టడమే స్నానం, అభేదాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అన్నాడు. ఒకటే మాట, అభేదం అంటే శివకేశవుల మధ్య భేదం లేదనే స్థితి నుంచి క్రమంగా జీవేశ్వరుల మధ్య కూడా భేదం లేదనే స్థితికి వెళ్ళాలయ్యా అన్నాడు ఇక్కడ. అది అద్వైత సిద్ధి. ఆ జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఆ జీవేశ్వర అభేదం తెలియాలంటే ముందు శివకేశుల మధ్య భేదం చూడడం మాని. విష్ణువు అంటే అంతటా వ్యాపించిన వాడు. అంతటా వ్యాపించిన వాడు అంటే నువ్వు చూస్తూ నీ జగత్తంతటా ఆయనే ఉన్నాడు. ఆ వ్యాపించిన విష్ణువు ఎవడు అంటే ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచానికి అతీతమైన శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, శుద్ధమైన వాడు. శుద్ధమైన వాడు అనే దాన్ని సంస్కృతంలో శివ అంటారు. ఎవడు వ్యాపించున్నాడో వాడే శుభస్వరూపుడు, ఎవడు శుభస్వరూపుడు వాడే వ్యాపించున్నాడు. కానీ వ్యాపించిన విశ్వానికి, విశ్వానికి అతీతమైన పరమాత్మకి భేదము లేదు. ఈశావాస్యమిదం సర్వం అని చెప్పడమే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అనే దానిలో ఉన్న ఆంతర్యం. ఆ మంత్రం ఎక్కడ కనబడిందంటే స్కందోపనిషత్తులది. మరి సుబ్రహ్మణ్య తత్వం చెప్తున్నప్పుడు చెప్పుకోవాలి కదా. అందుకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదని సారాంశం ఏంటంటే, సుబ్రహ్మణ్యుడు పరబ్రహ్మముగా ఆరాధించడానికి అనువైనటువంటి ఉపాస్య దేవత. కేవలం దేవతల్లో ఒకడు అని మాత్రమే కాకుండా శివశక్తుల ఏకస్వరూపమై అటు శివోపాసన ఇటు శక్తి ఉపాసన రెండూ చేసిన ఫలితం మనకి ఇచ్చేటువంటి ఉపాసన సుబ్రహ్మణ్యోపాసన. సుబ్రహ్మణ్యోపాసన ఐహికంగా మనకి శారీరక మానసిక రుగ్మతలు తొలగిస్తూ దరిద్రాలు పోగొడుతూ కష్టాల నుంచి బయటపెట్టడమే కాకుండా క్రమంగా చిత్తాన్ని తేటపరిచి కుదుటపరిచి జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తినివ్వగలిగే తత్వము. అందుకని పేరు సుబ్రహ్మణ్య అనే మాటలోనే దాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. అది యజ్ఞస్వరూపుడై జ్ఞానస్వరూపుడై వేదముల యందు ప్రతిపాదింపబడ్డ పరమేశ్వరుడే సుబ్రహ్మణ్యుడు. ఆ భావనతో సుబ్రహ్మణ్యుడు చూడాలి తప్ప ఏదో శివపార్వతులు తనయుడు అనడానికి లేదు. శివపార్వతులు తనయుడు కనుక మొదటి పశుముద్దగా పూజించి పక్కన పెట్టేయాలని కాదు, గణపతి పరమాత్మ, సుబ్రహ్మణ్యుడు పరమాత్మ. కానీ పరమాత్మగా ఆరాధించగలిగిన దేవతలు ఆరుగురు. నీకు వాళ్ళ గురించి పరబ్రహ్మని భావన తెలియాలంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ ఆగమాలు ఉన్నాయి, వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ స్తోత్రాలు చదువు. చదవకుండా మనకున్న భావాలతో ఏర్పరచడానికి లేదు. అందుకే సుబ్రహ్మణ్యుడు ఎవరు అంటే అజం అని ప్రారంభించారు. అజం సర్వలోక ప్రభుం ప్రియం, సర్వలోక ప్రియం, సర్వలోకమునకు ప్రియమైన వాట అన్నారు. కానీ నాకు ప్రియం కాదండి అన్నాడు ఒక ఆయన. ఏం చెప్తాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సర్వలోకులకు ఏది ప్రియమో అదే సుబ్రహ్మణ్య తత్వం. ఇది ఆలోచించాలి. అందరికీ ప్రియమైన వస్తువు ఏంటి? అందరికి ఇష్టమైన ఆనందం, ఒప్పుకుంటారా లేదా? ఆనందం అందరికి ఇష్టం, లేదంటే ఏడవడమే ఇష్టం అన్నారు ఒకరు. అంటే ఏడవడమే ఆనందం అని అర్థం కదా, కనుక వాడికి ఆనందమే ఇష్టం. కానీ అందరికీ ఆనందమే ఇష్టం. ఆనందం ఏంటి? ఆనందోదేవ కల్విమాని భూతాని జాయంతి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆనంద వస్తువు అంటే బ్రహ్మమే, మరొకటి కాదు కదా. సచ్చిత్ ఆనందం, అదే అందరికీ నిజమైన ప్రియం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటుంది బృహదారణ్యకం. కానీ అందరికీ ప్రియమైన వస్తువు ఏంటంటే నేను. నేనంటే ఎవడ ఆత్మవాడికి. కానీ అందరికీ ప్రియమైన వస్తువేది? ఆత్మ. ఆత్మయే ఆనందరూపం. అందరికీ ఎవడ ఆత్మగా ఉన్నాడో వాడే బ్రహ్మము. కనుక సర్వలోక ప్రియం అంటే అస్థిభాతి ప్రియం నామం రూపం అనే తత్వములు యందు అస్థిభాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం. ఆ సర్వలోక ప్రియమైన ఆనందరూపమైన ఆత్మయే సుబ్రహ్మణ్యుడు. దానికి పుట్టుక లేదు. శరీరానికి పుట్టుకలు చావులు ఉన్నాయి, కానీ అంతర్యామైన బ్రహ్మమునకు పుట్టుక లేదు, చావు లేదు. కనుక అజం సర్వలోక ప్రియం. ఆ ఆత్మతత్వమైన ఆనందమే సర్వలోకానికి ఈశ్వరుడు. అందుకే లోకనాథం. అతనున్నది ఎక్కడ? గుహం. మరి రూపం ఎందుకు ధరించి వచ్చాడు? శూరపద్మాది దంభోళి దారం అన్నాడు ఇక్కడ. శూరపద్మాది అసురుల్ని సంహరించడం కోసం రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ రూపం ఎంత అందంగా ఉంది! సుచారుం సునాసాపుటం సచ్చరిత్రం. అక్కడ అజం అని ఇవన్నీ చెప్పినప్పుడు నిర్గుణ బ్రహ్మతత్వాన్ని చెప్పారు. క్రమంగా ఆయన శూరపద్మాది దంభోళి దారం నుంచి సగుడు బ్రహ్మంగా చూపించారు.
అంటే నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ సమన్వయం ఈ శ్లోకంలో చేస్తూ, సుచారుం సునాస పుటం సచ్చరిత్రం భజే కార్తికేయం సదా బాహులేయం అని వర్ణించారు. అయితే ఈ రూపంతో కనబడ్డాడని ఈ రూపమే అని ఆయన నిర్ధారించడానికి లేదుట. ఎందుకంటే ఏ రూపం లేనివాడు ఏ రూపమైనా పొందగలడు అని చెప్తూ స్కంద వేదపాద స్తవం అంటూ వేదాంతవాక్య గర్భీతమైన పెద్ద స్తోత్రం ఉంది. అందులో ఒక మాట అంటాడు, అతీవ బాల ప్రవయా కుమారో వర్ణీయువా షణ్ముఖ ఏకవక్త్ర. అతీవ బాల, అతి చిన్న బాలుళ్ళ ఆయన ధ్యానించవచ్చుట. ప్రవయా కుమార, ఆ బాలదశ నుంచి క్రమంగా కుమారుడుగా వచ్చిన వయస్సు కూడా ధ్యానించవచ్చు. క్రమంగా యువా యువరుగా ధ్యానించు, వృద్ధుడుగా కూడా ధ్యానించవచ్చు. ఆయనకి ఏమున్నదండి ఇక్కడ? వృద్ధుడిగా కనబడ్డాడు మొట్టమొదటిగా ఎవరికి? ముత్తుస్వామి దీక్షితుల వారికి. వృద్ధ రూపంలో కూడా కనబడ్డాడు ఆయన. షణ్ముఖ ఏకవక్త్ర, ఆరు ముఖాల వాడు ఉన్నాడు, ఒక్క ముఖం వాడు ఉన్నాడు. ఇత్తం మహస్తత్ బహుధా, ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి వికాసీద్యదేకమవ్యక్తమనంత రూపం. ఆ షణ్ముఖుడు గురించి చెప్తూ ఉన్నటువంటి వేదపాదస్థ వాక్యమేంటి? ఏకం అవ్యక్తం అనంతం రూపం. ఏకమైన వాడు, అవ్యక్తమైన వాడు, అనంతమైనటువంటి వాడు, అసలు ఆ తత్వం అదైతే మన కోసం ఇన్ని రూపాలతో కనబడుతున్నాడు. కనుక సుబ్రహ్మణ్యుడు అనేక రూపములు ధరించి ఏ రూపం లేని బ్రహ్మతత్వముగా. కానీ బ్రహ్మతత్వం అని చూస్తే ఏమనిపిస్తుందంటే ఆ బ్రహ్మతత్వం ఇన్ని దేవతలుగా వచ్చింది. కనుక సర్వదేవతలు ఆ బ్రహ్మము యొక్క శక్తులే. ఒక్క సూర్యుడు యొక్క కిరణాలే అన్ని అయినట్లుగా ఒకే పరబ్రహ్మ యొక్క శక్తులే దేవతలు. కానీ భిన్న భిన్న దేవతలు కనబడుతున్నా బ్రహ్మమనే భావనతో వాటికి ఏకత్వం వస్తుంది. అనేక కిరణాలున్నా సూర్యుడనే భావంతో ఏకత్వం వస్తుందో అలాగా. ఆ బ్రహ్మమును మీరు విష్ణువు అనుకున్నారనుకోండి, విష్ణువు నుంచి సర్వదేవతలు వచ్చారని పెద్ద పురాణం తయారవుతుంది. ఆ బ్రహ్మమును మీరు శివుడు అన్నారనుకోండి, శివుడి నుంచే సర్వదేవతలు వచ్చారంటారు. ఆ బ్రహ్మమునే దేవి అంటే దేవి భాగవతంలో ఆ దేవి నుంచి అందరూ వచ్చారని సరిగ్గా అన్వయించుకోవడం చేతకపోతే ఈ పురాణాలకు ఏకవాక్యం లేదండి. ఒక్కొక్కడొక్కడు చెప్తా అంటాం. కానీ ఒక మాట ఎప్పుడో చెప్పేసింది శాస్త్రం, ఉన్నది ఒకటే బ్రహ్మము. సగుణ బ్రహ్మోపాసన చేసినప్పుడు ఒక్కొక్కడొక్కొక్క భావంతో చేస్తాం. ఇప్పుడు మనకి సగుణ బ్రహ్మముగా ఎవరిని చూస్తున్నాం? సుబ్రహ్మణ్యుడు కదా. కనుక సుబ్రహ్మణ్యుని బ్రహ్మముగా చూడడమే ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక అలా ఆయన్ని చూస్తే సర్వదేవతలు ఆయన నుంచే వచ్చారు, వచ్చిన వారందరిలో ఆయనే ఉన్నాడు. ఆదిత్య విష్ణు విఘ్నేశ రుద్ర బ్రహ్మమరుద్గణా లోకపాలా సర్వదేవా చరాచరమిదం జగత్. ఆదిత్య విష్ణు వింటున్నారుగా జాగ్రత్తగా, విఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుద్గణాహ. మరుద్గణాహ అంటే ఒక అర్థంలో దేవగణములు, ఇంకొక అర్థంలో మరుద్గణములు అంటే ఏడు విధాలు ఉన్న వాయుగణములు. ఒక్కొక్క దానిలో మళ్ళీ ఏడు ఉంటాయి, 49 మంది మరుద్గణములు. లోకపాలాహ సర్వదేవాహ చరాచరమిదం జగత్ సర్వం త్వమేవా. దీన్ని బట్టి చూడడం, భేద దృష్టిని పోగొట్టడానికి శాస్త్రం ఎలా ప్రయత్నిస్తుందో చూడండి. ఇక్కడ ఇవన్నీ నువ్వే అంటే మన ఇష్టదేవతయే ఇన్ని రూపములు అని చూడగలిగితే అదే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనే మాటలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇప్పుడు అంతా సుబ్రహ్మణ్యమయం. ఒక దేవత ఉపాసన ఎప్పుడు పండుతుందంటే అంతటిలో ఆ దేవతను చూసినప్పుడే. అంతేగాని అది వేరు ఇదే వేరు అని చూసినంతకాలం సిద్ధి లేదని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా రామమయంలాగా అంతా సుబ్రహ్మణ్యమయం. అందుకే సర్వం త్వమేవ, సర్వం నువ్వైనప్పుడు నువ్వెవడివి? బ్రహ్మైవ, బ్రహ్మ ఏవ, నువ్వు బ్రహ్మము మాత్రమే. బ్రహ్మం యొక్క లక్షణం ఏంటి? అజం అక్షరం అద్వయం. పుట్టుక లేనివాడు, నాశనం లేనివాడు, రెండవది లేనివాడు. ఆయన తప్ప రెండవది లేదు అంటే అర్థం మిగిలినవన్నీ తక్కువని కాదు, సృష్టిలో ఉన్నవన్నీ ఆయనే, మరి రెండో వస్తువు ఏది? అది ఆలోచించాలండి. అజమక్షరం అద్వయం అప్రమేయం కొలత కందని వాడు. ఈ రూపమని ఎక్కడ చెప్పగలరు? సర్వవ్యాపకుడు సర్వాతీతుడు, కొలతకి ఎలా అందుతాడు? అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకం. ఉపనిషత్తుల్లో బ్రహ్మము గురించి ఏం చెప్పారు ఆ వాక్యం అని ఇక్కడ చెప్పబడుతున్నాయి. అంటే సుబ్రహ్మణ్యుని బ్రహ్మముగా తెలుసుకుని ఆరాధన చేయాలి. అసలు బ్రహ్మం అంటేనే నిర్వచనం మనకు తెలియదు. అటువంటప్పుడు ఉపాసన ఎలా అవుతుందండి? మంత్రాన్ని వల్లవేయడం ఉపాసన అయిపోదు. బ్రహ్మతత్వ విచారణతో పరమాత్మను ఆరాధించాలి. అది శ్రీ విద్య కావచ్చు, రామమంత్రం కావచ్చు, శివోపాసన కావచ్చు. బ్రహ్మతత్వం నీకు తెలిసి ఆ బ్రహ్మ దైవం అనుకుని ఉపాసిస్తే అది ముక్తిహేతు అవుతుంది. లేకపోతే కేవలం దేవతారాధన మాత్రమే అవుతుంది. తెలుసుకోండి, మన సుబ్రహ్మణ్యుడు మన కోసం 5వ రోజుకి తన బ్రహ్మతత్వం మొత్తం చూపిస్తున్నాడు ఇవాడు విజృంభించి. నిరాలంబం నిరాభాసం, ఆయనకు ఆధారం ఏదీ లేదు. ఆయన అన్నిటికీ ఆధారం, ఆయనకు ఆభాసాలు లేవు. ఆభాస అంటే లేనిది ఉన్నట్టు కనబడ్డం, అది ఆయన వద్ద లేదు. నిరాభాసం సత్తామాత్రం,
కేవలం ఉనికి మాత్రమే అన్నారు. దీన్ని సత్ అంటారు. ఉనికి మాత్రమే తాను, ఎప్పుడు ఉండే శాశ్వత తత్వమే పరమాత్మ. అగోచరం, ఇంద్రియాలకు లొంగదు, ఇంద్రియాలు గోచరించదు, ఇంద్రియాలకు అనుభవానికి రాదది. ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః. సూరులు అంటే వివేకవంతులైన జ్ఞానులు బుద్ధితో, అది కూడా మేధయా బుద్ధ్యా, పండినటువంటి తెలివి కలిగిన బుద్ధితో ఈ సత్యాన్ని మహానుభావులు తెలుసుకోగలుగుతున్నారు. మరికొందరు తెలుసుకోలేరు. వాళ్ళనేమనాలి? ఏవం అజ్ఞాన గాఢాంధ తమోపహత చేతస. సుబ్రహ్మణ్యని కేవలం ఒక దేవతగానో ఒక అల్పుడుగానో చూస్తూ బ్రహ్మముగా ఎవడు భావించడో వాడికి శాస్త్రం ఇచ్చిన టైటిల్ ఏంటంటే అజ్ఞానం అనేటువంటి గుడ్డితనము చీకటి కమ్మినవాడు అంటున్నారు ఇక్కడ. అజ్ఞాన గాఢాంధ తమోపహత చేతస నపశ్యంతి తథా మూఢా. అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యని ఏ విధంగా తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళని మూఢులు అంటారు. ఈ మూఢులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే సదా దుర్గతి హేతవే. బ్రహ్మతత్వము తెలియనంత వరకు సద్గతి లేదు. కనుక సుబ్రహ్మణ్యుని ఎవరైతే బ్రహ్మతత్వముగా గ్రహించలేరో వాళ్ళు దుర్గతినే పొందుతున్నారు. అసలు దుర్గతి పొందే రాత ఉంది కనుక నేను బ్రహ్మముగా తెలుసుకోలేకపోతున్నారు. సదా దుర్గతి హేతవే. మరి ఇన్ని రూపాలున్నాయి దేవతల రూపాలంటే విశ్వాదేని స్వరూపాణి లీలాలోక విడంబనం కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ. విష్ణువు మొదలైనవన్నీ నీ రూపములే. అవి ఎందుకు ధరించేవంటే లోక విడంబనం, ఈ లోకాన్ని నిర్వహించడానికై బహురూపములతో నువ్వు సాక్షాత్కరించి కర్తుముద్యమ్య అనేక రూపముల్ని నువ్వు స్వీకరించడానికి సన్నద్ధుడివై వివిధాని భవంతి చ. వివిధ విధాలుగా కనబడుతున్నావు. ఆ దేవతలు వాళ్ళని పూజించవలసిన పద్ధతులు కూడా సద్గతులను ఇవ్వడానికి ఏర్పడ్డాయి. తత్తదుక్తా కథా సమ్యక్ నిత్య సద్గతి ప్రాప్తయే. ఆ సుబ్రహ్మణ్యుడు వివిధ రూపములు ధరించి చేసిన లీలలన్నీ కూడాను కథలుగా చెప్పబడుతున్నాయి. అవి సమ్యక్ సంపూర్ణముగా చక్కగా సమగ్రముగా విన్నట్లయితే నిత్య సద్గతి ప్రాప్తయే, అది నిత్యమైన సద్గతినిస్తుంది. నిత్య సద్గతి అంటే మోక్షం. మామూలుగా సద్గతులు అంటే స్వర్గాది లోకాలు వస్తూ ఉంటే పోతాయి. నిత్య సద్గతి అంటే మోక్షం. కానీ భగవత్ చరిత్రని ఈ తత్వము తెలిసి విన్నట్లయితే సద్గతి కలుగుతుంది. ఎలా వినాలి? భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్వా సంపూజ్య శ్రద్ధయా. భక్తిగా విని, విన్నది నిలబడేటట్టు మళ్ళీ పఠనం చేసి, ఆ పఠనం చేసిన దాన్ని మనస్సుతో ఒకసారి ఆలోచన చేస్తే దృష్ట్వా అవి చేసి సంపూజ్య ఆ చెప్పిన పద్ధతి ప్రకారం పూజించాలి. కానీ గురువుల ద్వారా వినడం, విన్నది నిలబడేటట్లు మళ్ళీ పఠనం చేసుకోవడం, మనోదృష్టితో దాన్ని పరిశీలన చేసుకోవడం, ఆ తర్వాత పూజించడం. ఆ పూజించడం కూడా సంపూజ్య, ఏదో మామూలుగా బాహ్యమని కాకుండా ఈ తత్వదృష్టితో చేసే పూజ పేరు సంపూజ్య. ఇవన్నీ ఎలా చేయాలి? శ్రద్ధయా. ఇది సత్యము అనే భావనతో, శాస్త్రనిష్ట గురునిష్టతో చేయవలసింది. ఇలా ఆరాధించినట్లయితే సర్వాన్ కామానవాప్నోతి భవ దారాధనాత్కలు. ఇలా ఎవడైతే ఆరాధన చేస్తున్నాడో వాడు అన్ని కోరికలు తెచ్చుకోగలుగుతున్నాడు అని స్వామిని మొత్తం పూజించి స్తోత్రం చదవాలంట. ఇది ఒక అద్భుతమైన స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం అంటూ ఋషులు అందించిన రమ్యమైన స్తోత్రం. ఇది కూడా 8 శ్లోకాలు, చిన్న శ్లోకాలు. అంటే భుజంగ ప్రయాతం దగ్గర పెట్టుకుంటే ఎన్ని చెప్పుకోగలుగుతున్నామో చూడండి. మమ పూజాం అనుగ్రాహ్య సుప్రసీద భవానగా. నా పూజను అనుగ్రహించి నా పట్ల ప్రసన్నుడివి కమ్ము. ఎందుకంటే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఎలాంటి వాడిని అంటే చపలం. ఇవాళ బుద్ధిగా మడికట్టుకుని విభూది పెట్టుకుని కూర్చున్నాను కనుక నేను బుద్ధిమంతుని అనుకోక స్వామి. నా బుద్ధి ఎలాంటిదంటే చపలం, మన్మథ వశం, అమర్యాదం, హద్దులు పాటించను, అసూయకం, ఇంకోళ్ళ గుణాలను కూడా దోషాల్లో చూస్తూ ఉంటాను, వంచకం, కపట జీవనం, దుఃఖజనకం, ఇంకొకరిని ఏడిపిస్తూ ఉంటాను. మొత్తాన్ని కలుపుకుంటే ఒకటే పేరు పాపిష్టం. అలాంటి నన్ను పాహిమాం ప్రభో రక్షించవయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్తోత్రమిదం ఏ పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదత అని పరస్థితి చెప్పారు ఇక్కడ. ఇందులో మనం గమనించవలసినది అజం అక్షరం అవ్యయం అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకం. ఈ మాటలున్నాయే అది అజం సర్వలోక ప్రియం లోకనాథం గుహం అక్కడ వరకు ఉన్నాయి. అలాగే స్వరూపాన్ని లీలాలోక విడంబనం అని వచ్చేటప్పటికల్లా సుచారుం సునాసాపుటం సచ్చరిత్రం భజే కార్తికేయం సదా బాహులేయం. బాహులేయం అనే శబ్దానికి అర్థం చెప్పుకున్నాం కదా, బహుళ
బాహులేయ అంటే అనేక మందికి పుత్రుడిగా వచ్చాడు కనుక బాహులేయుడు అని పేరు. అలాంటి బాహులేయుడు కార్తికేయుడు అయినటువంటి అందమైన స్వరూపం ఉందే, ఒక అందమైన దేవతారూపం కాదు అది. ఏది అజము, ఏది సర్వలోకప్రియం అయినటువంటి ఆత్మస్వరూపమైన ఆనందము, ఏది సర్వలోక శాసకమైన బ్రహ్మము, అదే ఈ రూపం ధరించి వచ్చింది అని స్వామిని ఆశ్రయించే విధానం చెప్తూ, శరారణ్య సంభూతమింద్రాదివంద్యం ద్విషడ్బాహు సంఖ్యాయుధ శ్రేణి రమ్యం మరుత్సారథిం కుక్కుటేశం సుకేతుం భజే యోగి హృత్పద్మధ్యాధివాసం. శ్లోకం జాగ్రత్తగా చదివితే ఒక సగుణ బ్రహ్మస్వరూపాన్ని అనుగుణ బ్రహ్మతత్వాన్ని అన్వయించి చూపించడంలో ఉపాసిస్తున్న దైవంపై బ్రహ్మభావం కలిగినట్లయితే అది ఐహిక సిద్ధిని తొందరగా ఇవ్వగలదు, పరమార్థమైన జ్ఞానాన్ని క్రమంగా ప్రసాదించగలదు. అందుకే ఈ శ్లోకముల్లో అంత చక్కటి కూర్పు భగవత్పాదులు వారు చూపిస్తున్నారు. శరారణ్య సంభూతం, శరవనములో పుట్టాడు. ఈ శరారణ్య సంభూతం అనే మాటకే శరవణ భవ అని పేరు. ఇంద్రాది వంజం, ఇంద్రాది దేవతల చేత నమస్కరింపబడ్డవాడు. ద్విషడ్ బాహుం, 12 చేతులు వాడు. అందులో సంఖ్యాయుధ శ్రేణి రమ్యం, ఆ చేతుల్లో అనేక రకాల ఆయుధాలు ధరించినవాడు. మరుత్సారథిం, సుబ్రహ్మణ్యుడికి సారథి ఎవరయ్యా అంటే వాయుదేవుట్ట. కుక్కుటేశం సుకేతుం, కుక్కుట ధ్వజుడు. ఆ కుక్కుటం కూడా అగ్నిదేవుడు ఇచ్చాడంటారు శాస్త్రంలో, అది అగ్నితత్వం. అంతేకాదు కుక్కుటం గురించి చెప్తూ ఒక తత్వవేత్త మంచి వ్యాఖ్యానం చేశారు. ఏమనంటే, ఇంకా తెల్లారింది లెండి అని చెప్తుంది కుక్కుటం. అలాగే అజ్ఞానపు నిద్ర నుంచి జాగృత పరుచుతూ ఉన్నటువంటి తత్వమే కుక్కుటం నాయన అని చెప్పాడు. చాలా అద్భుతమైన విషయం ఇక్కడ. అందుకు కుక్కుటేశం సుకేతుం, ఆ తత్వం ఎటువంటిదంటే భజే యోగి హృత్పద్మ మధ్యాధివాసం, యోగుల హృదయపద్మ మధ్యంలో ఎవరిని ధ్యానిస్తూ ఉన్నారో అతడే సుబ్రహ్మణ్యుడు. యోగి ఉర్ధ్యానగమ్యం అన్నాం కదా, ఆ స్వరూపమే. మనం చెప్పుకున్న దాంట్లో మొత్తం సనాతన ధర్మం యొక్క స్వరూపమును ఆవిష్కరించుకుంటూ ఉపాస్యమైన దేవతని సగుణ బ్రహ్మంగా చూడడం ఎలాగో చెప్పుకుంటూ, సగుణ బ్రహ్మముగా ఉపాసించే రూపములు ఎన్నున్నా అవన్నీ ఒకే నిర్గుణ బ్రహ్మం యొక్క స్వరూపములు అని ఎరుక కలిగి ఉండాలి. అలా వచ్చినటువంటి 6 రకాల ఉపాసనా సంప్రదాయాల్లో స్కాందం ఒకటి గనక స్కందుడైన సుబ్రహ్మణ్యుడు మనకు కేవలం పరబ్రహ్మగానే కనబడుతూ, అలాంటి పరబ్రహ్మను ఉపాసిస్తున్న దేవతలెంతమంది, విరించింద్రవల్లీశ దేవేశ ముఖ్య ప్రశస్తామరస్తోమ సంస్తూయమాన దిశత్వం దయాళో శ్రియం నిశ్చలామ్మే వినాత్వాంగతి కా ప్రభో మే ప్రసీద. అరే దేవతలే వచ్చి నీ పాదాల మీద పడుతూ ఉండే నేను చూశాను ఆయన. ఎవరు విరించి? బ్రహ్మదేవుడు. ఆయనకు కూడా నువ్వు ఇంద్రుడివి, ఎందుకంటే ఇంద్రుడికి పైన వాడు విరించి, విరించికి ఇంద్రుడి ఈయన. అంటే బ్రహ్మదేవుడు కూడా ఈయన శరణు వేడిన వైన ఉంది. బ్రహ్మదేవుడికి సుబ్రహ్మణ్యుడు విరాట్ స్వరూపం చూపించిన వర్ణన ఒకటి ఉందండి పురాణంలో, ఇది సుబ్రహ్మణ్య విశ్వరూప దర్శనం. కానీ విరించింద్ర వల్లీశ దేవేశ ముఖ్య ప్రశస్తామ, విరించింద్ర వల్లీశ, ఈ రెండు సంబోధనలు. విరించికి కూడా ఇంద్రుడైన వాడ, వల్లీదేవికి పతి అయిన వాడ. దేవేశ ముఖ్య ప్రశస్తామరస్తోమ సంస్తూయమాన, దేవతలకు ప్రభువైన ఇంద్రుడు మొదలైన వారందరి చేత. ప్రశస్త అంటే గొప్ప గొప్ప అమరులు అనగా దేవతలు, స్తోమం అంటే సమూహం, గొప్ప గొప్ప దేవ సమూహము చేత స్తుతింపబడేవాడు నువ్వు. అలాంటి నిన్ను ప్రార్థిస్తున్నాను, వినాత్వాంగతి కా ప్రభు, నువ్వు తప్ప ఎవరు గతి ఉంటారు అని దేవతలే అన్నారు నిన్ను. అటువంటి నువ్వు తప్ప నాకెవరయ్యా గతి? దిశత్వం దయాలో శ్రియం నిశ్చలమే, నాకు నిశ్చలమైన సంపదనివ్వు అన్నారు. శ్రియం నిశ్చలం, ఓ శంకరులు కూడా సంపదలు అడిగారనమాట. ఎందుకు అడగలేదండి? కనకధార స్తోత్రం చేయలే ఎవరి కోసం? పేదరాల కోసం. అది మర్చిపోవద్దు. విద్యారాయణ స్వామి వారు అమ్మవారు ఉపాసన చేసి భువనేశ్వరి ఉపాసన చేస్తే కనక వృష్టి కురిపిస్తానంది ఆ తల్లి. చెప్తానుండమ్మా, సనాతన ధర్మ రక్షణ కోసం సామ్రాజ్య ప్రతిష్టాపన చేశాను, అక్కడ ఎప్పుడు దరిద్రం లేకుండా సంపద కురిపించన్నాడు హరిహర బుక్కరాయల చేత విద్యానగరం స్థాపన చేసి. కానీ మహాత్ములు సంపదలు అడిగేది దేశక్షేమం కోసం. కానీ శ్రియం నిశ్చలాం అన్నప్పుడు మాట ఏమిటి అది తెలుసుకోవాలి. శ్రీ అనే శబ్దానికి ప్రతిచోట సంపద అని మాత్రమే అర్థం కాదు, జ్ఞానం అని అర్థం. ఏమిటా జ్ఞానం అంటే, ఏది వేద వేదాంత జన్యమో అది జ్ఞానం. అందుకే రుచస్సామానియజు గుంషి సాహి స్త్రీరమృత సతాం అని వేదంలోనూ ఉంది. ఋగ్యజుస్సామాది వేదములకు శ్రీ అని పేరు అన్నాడు ఇక్కడ. అమృత శ్రీ అని రెండు పేర్లుట. కానీ శ్రీయం నిశ్చలం అంటే నిశ్చలమైన సంపద అంటే బ్రహ్మజ్ఞానమే నిశ్చలమైన సంపద, మిగిలిన సంపదలన్నీ నిశ్చలంగా వస్తూ పోతూ ఉంటాయి. నిశ్చలమైన సంపదని ఇవ్వయ్యా అని అడిగారంటే
నిశ్చలమైన జ్ఞానాన్ని, జ్ఞానరూపమైన ఆనందాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని చక్కటి ప్రార్థన చేశారు. వినాత్వాంగతి, ఇక్కడ మనకి దేవతలందరూ కలిసి సుబ్రహ్మణ్యుని స్తోత్రిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది దేవతలు అయి ఉంటారు చెప్పేశారు కదండి, ప్రశస్త అమరస్తోమ, గొప్ప గొప్ప దేవతల సమూహం. ఒక వాక్యంతో అయిపోయింది, టైం అయిపోయింది, తృప్తి. ఒక్కసారి ఆ సమూహం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా. అంతమంది దేవతలు కలిసి సుబ్రహ్మణ్యుడికి పట్టం కట్టి కిరీటం పెట్టి పూజిస్తూ ఉంటే అది తలంచుకుంటే చాలా ఆనందం. ఆ ఘట్టం శ్రవణం చేసిన, స్మరణం చేసిన ధన్యులం. ఆ స్వామి యొక్క పట్టాభిషేక ఘట్టాన్ని ఈ శ్లోకంలో స్ఫురింపజేశారు భగవత్పాదుల వారు మనకి ఇక్కడ. కానీ శ్లోకం చదవడం సులభమే, అందులో ఏం పెట్టారో తెలుసుకుంటున్నాం. ఇంతమంది దేవతలు స్వామిని అక్కడ కూర్చోబెట్టి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేస్తూ ఉంటే అలా పట్టం కడితే ఆయన ఏం చేస్తాడంటే రక్షిస్తాడండి. మమ్మల్ని నేలుకోవయ్యా అని చెప్పడమే పట్టం కట్టడంలో ఉన్న ఉద్దేశం ఇక్కడ. అటువంటి ఆ సుబ్రహ్మణ్య పరతత్వాన్ని సంపూర్ణ పరబ్రహ్మముగా ప్రతిపాదన చేసుకున్నాం కదా. అంతేకాదు ఏ విధంగా భక్తులను అనుగ్రహిస్తాడనడానికి నత్కీరుడు ఉపాఖ్యానం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇడుంబన్ కథ కూడా చెప్పుకున్నాం. ఎటువంటి వారైనా భగవద్భక్తికి అర్హులే. వారు సర్వేంద్రియములతో భగవద్ అనుబంధం ఏర్పరచుకుని భగవత్ ప్రతికూలములు విడిచిపెట్టి భగవద్ ఆనుకూల్యమును సాధించే దాస్య విధానంలోకి వెళ్ళినట్లయితే వారి గుహయందు వారి మనస్సు లీనమవుతున్నది అనేటువంటి విషయం శంకరులు ఇచ్చిన స్తోత్రంలో దాగినటువంటి ఆ తాత్వికమైన బ్రహ్మతత్వ ప్రతిపాదన మనం చేసుకుంటూ దానికి ప్రమాణంగా సుబ్రహ్మణ్య స్తోత్రములు ఇతర చోట్ల ఏవి చెప్పారో అవి కూడా మనం అన్వయించుకుని సర్వశాస్త్రముల్లో చెప్పినటువంటి ఉపాసనా సంప్రదాయాన్ని ఆవిష్కరించుకోవడం జరిగినది.